Hello, everyone, welcome back to my channel. So, Iroji video lo blows me the సింపుల్ పిచ్వాయి ఆర్ట్ వేసుకోవడం చూపిస్తున్నానండి సో ఫస్ట్ అయితే నేను ఇట్లాగా బ్లౌజ్ మీద ఇట్లా డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను నేను సో దీనికి నేను బ్లౌజ్ వచ్చి సగమే స్టిచ్ చేయించాను అనమాట కంప్లీట్ గా చేయించుకోలేదు ఎందుకంటే ఫ్రేమ్ ఫిక్స్ చేయడం అది కూడా ఇబ్బంది అవుతుందని సో ఇట్లా హాఫ్ స్టిచ్ చేయించుకుని దాని మీద ఇప్పుడు నేను పెయింట్ చేస్తున్నాను డిజైన్ అయితే ఇట్లా డ్రా చేసుకోవాలి సో లోటస్ అది కూడా నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట లోటస్ ఇంకా కౌ తీసుకున్నాను డిజైన్ కి సో ఈ కవ్ వచ్చి నేను డ్రా చేసుకున్నాను అనమాట ఫస్ట్ పేపర్ మీద దాని తర్వాత దాన్ని నేను కార్బన్ షీట్ యూస్ చేసి బ్లౌజ్ మీద కాపీ చేశాను అలానే ఈ లవి కూడా నేను జస్ట్ పెన్ యూస్ చేసి ఇక్కడ డ్రా చేసుకున్నాను అనమాట సో దీన్ని కూడా మీరు కావాలంటే ట్రేసింగ్ షీట్ మీద ముందుగానే ప్రిపేర్ చేసుకుని డ్రా చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చి బార్డర్ కింద ఇట్లాగా లోటస్ తీసుకున్నాను సో ఇట్లా డిజైన్ మీకు నచ్చినట్టుగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ముందుగానే సో నేనైతే ఇక్కడ సింపుల్ గా అంటే నాకు ఇప్పుడు దివాళీకి షార్ట్ టైం ఉంది కాబట్టి ఇట్లా సింపుల్ డిజైన్ అయితే నేను తీసుకున్నాను సో ఫస్ట్ అయితే ఇట్లాగా మనం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఇక్కడ నేను పర్ల్ కలర్స్ యూస్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చి పర్ల్ బ్లూ సో ఈ కలర్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ నేను యూస్ చేస్తున్న బ్రష్ కూడా వన్ అనమాట నెంబర్ వన్ రౌండ్ బ్రష్ యూస్ చేస్తున్నాను ఫ్లాట్ కావాలంటే మీరు ఫ్లాట్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇదైతే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తున్న కలర్స్ కూడా పింక్ బ్లౌజ్ కాబట్టి దీనికి నేను బ్లూ గ్రీన్ అలానే వైలెట్ కలర్ ఇవి చూస్ చేసుకున్నాను అనమాట ఇంకా రెడ్ కానీ ఇలాంటివి ఏమీ చూస్ చేసుకోలేదు నేను రెడ్ కూడా బాగుంటుంది బట్ నా దగ్గర కలర్ అవైలబుల్ లేదని చెప్పి ఇంక నేను తీసుకోలేదు సో ఇట్లా అయితే మనం దీన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో దీనికి నేను ఈ కౌ డ్రాయింగ్ కి మాత్రమే కష్టపడ్డాను మీకు కనుక డ్రాయింగ్ రాకపోతే కనుక నో ప్రాబ్లం మీరు మనకి గూగుల్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఒక కౌ పిక్చర్ అయితే మనం ప్రింట్అవుట్ తీపిచ్చుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ గోల్డెన్ ఎల్లో యూజ్ చేస్తున్నాను పర్ల్ కలర్ పర్ల్ గోల్డెన్ యెల్లో కలర్ తీసుకున్నాను ఇక్కడ నేను సో దాన్ని కూడా జాగ్రత్తగా మనకి వేరే ముందున్న కలర్ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా ఇట్లాగా ఒక లైన్ లాగా అప్లై చేసుకోవాలన్నమాట సో దీనికి మనకి ఇక్కడ ఫ్లాట్ కంటే కూడా రౌండ్ బ్రష్ అయితేనే బాగుంటుంది సో మీరు కనుక పెయింటింగ్లో ఎక్స్పర్ట్ అయితే కనుక ఏ బ్రష్తో అయినా సరే కలర్స్ మిక్స్ అవ్వకుండా డిస్టర్బ్ అవ్వకుండా చేసేయగలుగుతారు సో నేనైతే మరీ అంత పర్ఫెక్ట్ అయితే కాదు సో అందుకని చెప్పి నేను ఇట్లాగా ఫస్ట్ నార్మల్ బ్రష్ కొంచెం దేనికి టచ్ అవ్వకుండా ఉండేలాగా వన్ బ్రష్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి నా ఛానల్లో అండ్ అలానే నా ప్రీవియస్ వీడియోస్ అవి కూడా నేను పైన కార్డ్స్లో ఇస్తున్నాను ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి సో దీని తర్వాత నేను కౌకి వచ్చి పర్ల్ వైట్ యూస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ పర్ల్ వైట్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే మనకి కౌ అంటే కంపల్సరీ వైటే యూజ్ చేయాలి కాబట్టి సో నేను ఇది తీసుకున్నాను అనమాట అండ్ మనకి ఇక్కడ పర్ల్ కలర్స్ ఉంటాయి మెటాలిక్ షేడ్స్ ఉంటాయి ఏదన్నా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ పర్ల్ చూస్ చేసుకున్నాను మరీ అంత మెటాలిక్గా అయితే నేను చూస్ చేసుకోవట్లేదు ఇక్కడ సో మనమైతే ఈ కవ్ అంతా కూడా ఇప్పుడు వైట్ కలర్ అప్లై చేసేసుకుందాము అండ్ మిగిలిన వాటికి అన్నింటికి కూడా బ్లాక్ కలర్ అప్లై చేసుకుందాము సో నేనైతే ఇప్పుడు ఇక్కడ కవ్ మాత్రం మొత్తం ఫిల్లింగ్ చూపించేసేసి నెక్స్ట్ లోటస్ చూపించడం చూపిస్తాను మీకు ఎందుకంటే ఒకసారి ఇప్పటిదాకా చేస్తున్న ఫిల్లింగ్ అంతా సేమ్ ఉంది కాబట్టి ఇంకా ఫిల్లింగ్ అంతా కంటిన్యూ చేసినా సరే మీకే బోరింగ్ అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను ఫిల్లింగ్ అయితే మరీ అంత ఎక్కువ అయితే చూపించట్లేదు సో మొత్తం కవ్ వైట్ కలర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లోటస్ ని ఎలా డ్రా చేశాను నేను లోటస్ కి ఏ కలర్ చూస్ చేశాను అనేది ఇప్పుడైతే మీకు ఇక్కడ చూపిస్తాను నేను అండ్ కలర్స్ ఎప్పుడు కూడా మీ ఇష్టం అండి ఎనీ కలర్ కాకపోతే మన బ్లౌజ్ కి తగ్గట్టుగా మనం ని అయితే చూస్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నాను కాబట్టి బ్లూ లోటస్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు సో అందుకని చెప్పి నేను ఇక్కడ పర్ల్ బ్లూ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇంక రెడ్ కలర్ ఏదేసినా సరే మనకి అంత గా అనిపించదు నాకైతే అంత ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అని అనిపించలేదు సో అందుకని చెప్పి నేను ఇక్కడ బ్లూ చూస్ చేసుకున్నాను అనమాట సో రెడ్ని కానీ మరూన్ కానీ కలర్స్ వీటికి కూడా నేను ఇంకా ఇక్కడ తీసుకుని రాలేదు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ యూస్ చేసుకున్నాను సో దీని తర్వాత ఇప్పుడు మీకు లోటస్ అనేది చాలా సింపుల్ అనమాట దీనికి కూడా నేనేమి పెద్ద మిక్సింగ్లు అవి ఏం చేసేయలేదు జస్ట్ నార్మల్ గా బేసిక్ బిగినర్స్ కి ఈజీగా ఉండేలాగానే చూపిస్తున్నాను ఇక్కడ నేను అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ నేను పెన్తో డ్రా చేసినవి దీనికి నేనేమి కార్బన్ షీట్ యూజ్ చేయలేదు సో దీనికి ఇక్కడ నేను తీసుకున్న టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక లోటస్ శాంపిల్ ని డ్రా చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఆ షేప్ లో సో దాట్ నాకు అది అన్ని లోటస్లు కూడా ఒకేలా వస్తాయి దాని వలన సో అలా కట్ చేసేసుకుని నాకు లోటస్ డ్రా చేయాల్సిన ప్లేస్ లో ఆ పేపర్ ని పెట్టి దాన్ని ఆధారంగా నేను ఇక్కడ లోటస్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట సో అందుకనే అన్ని లోటస్ లు కూడా చాలా నీట్ గా ఒకే సైజ్ లో ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా కొంచెం నీట్ గా కనిపిస్తుంది అనమాట మనకి సో ఇట్లా అయితే ఫస్ట్ అయితే మనం ఇట్లాగా నార్మల్ బ్లూ కలర్ తీసుకొని దాంతో ఇట్లా నేను ఫిల్ చేసేస్తున్నాను సో ఇక్కడ నేను ఎలాంటి షేడ్స్ చేయట్లేదు ఓన్లీ ఫస్ట్ అయితే ఫిల్లింగ్ చేస్తున్నాను అంతే ఇది బిగినర్స్ కైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికైతే పెయింట్ చేయాలి అని ఉంటుందో సో షేడ్స్ రావట్లేదు అనుకుంటారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇది సో ఇట్లాగా మొత్తం బ్లూ కలర్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ షేడింగ్ కి వైట్ కలర్ యూస్ చేస్తున్నాను పర్ల్ వైట్ ఆల్రెడీ నేను కౌకి వాడాను కదా అదే సో దాన్ని లైట్ గా తీసుకుని ఇట్లాగా మనకి లోటస్ టిప్స్ మీద అయితే ఇట్లాగా జస్ట్ చూస్తున్నారు కదా ఎలా అయితే షేడ్ చేస్తున్నానో అట్లా షేడ్ చేస్తున్నాను అనమాట సో అంతే దాని వల్ల మనకి షేడింగ్ కూడా కనిపిస్తుంది అండ్ లోటస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇదైతే చాలా సింపుల్ షేడింగ్ అనమాట ఎవరైనా ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలు ఈజీగా చేసే సో ఈ వీడియో చూసి మీరు ఎవరైనా సరే ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే గనక నాకు కింద కమెంట్స్ లో చెప్పండి అది ఎలా వచ్చింది అనేది సో దీని తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న సర్కిల్ పెట్టుకున్నాను దానికి వైట్ కలర్ వేస్తున్నాను అనమాట సో ఇక్కడ మీరు కావాలంటే దీనికి మీరు ఏదైనా కుందన్స్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నెక్స్ట్ నేను ఇక్కడ పర్ల్ గ్రీన్ యూస్ చేస్తున్నాను నెక్స్ట్ అండ్ ఇది వచ్చి శాప్ గ్రీన్ అనమాట ఇది వచ్చి ఫ్యాబ్రిక్ పెయింట్ ఇక్కడ వచ్చి నా దగ్గర శాప్ గ్రీన్ లో పర్ల్ కలర్స్ లేవన్నమాట సో దానికి నేను యూస్ చేసిన టిప్ ఏంటంటే కొంచెం ఈ పర్ల్ గ్రీన్ ని ఈ సాప్ గ్రీన్ ఫ్యాబ్రిక్ పెయింట్ లో గనక మనం మిక్స్ చేస్తే మనకి ఆ గ్లిట్టర్ షైనింగ్ అనేది వస్తుంది సో దాని వలన మనకి ఫ్యాబ్రిక్ పెయింట్ లా అనిపించదు అనమాట ఇది కూడా పర్ల్ కలర్ లానే అనిపిస్తుంది సో ఎవరి దగ్గర అయినా సరే ఒకవేళ అరే నా దగ్గర ఈ పర్ల్ కలర్ లేదు అనుకుంటే దానికి దగ్గరగా ఉండే కలర్ ని గనక మనం ఇట్లా మిక్స్ చేసుకుంటే గనక ఆ కలర్ షేడ్ మనకు కావాల్సిన షేడ్ తెచ్చుకుంటే అది కూడా పర్ల్ కలర్ అవుతుంది అప్పుడు మనకి సో నో ఇష్యూస్ అనమాట సో ఫస్ట్ అయితే ఇట్లా నేను స్టెమ్స్ అనేవి డ్రా చేసేసాను సో దీని తర్వాత ఈ లీవ్ వచ్చి నేను ఇక్కడ పర్ల్ గ్రీన్ యూస్ చేస్తున్నాను పర్ల్ గ్రీన్ అండ్ సాప్ గ్రీన్ అనమాట ఈ రెండు కలర్స్ యూస్ చేస్తున్నాను సో మీరు అనుకోవచ్చు ఇదేంటి కొంచెం ఫ్లవర్ షేప్ లో ఉంది కదా ఇది లీఫ్ అంటున్నారు ఏంటని అనుకోవచ్చు కానీ మనకి పిచ్వాయి పెయింటింగ్ లోకి వచ్చేసరికి ఆ లీవ్స్ అనేవి ఇలానే ఉంటాయండి ఇంకా పెద్దగా కూడా ఉంటాయి మనం డ్రా చేసే డిజైన్ ని బట్టి అనమాట అది మనం చిన్న డిజైన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఇలాంటి షేప్ లీఫ్ తీసుకుని అది ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను డిపెండ్స్ అనమాట మనం పెద్ద పెద్దవి క్యాన్వాస్ బోర్డ్స్ మీద వేస్తున్నాము అంటే పెద్దగా తీసుకోవచ్చు మనం సో ఇక్కడైతే నాకు ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి నేను ఈ సైజ్ డిజైన్ అయితే ఇక్కడ నేను చూస్ చేసుకున్నాను అండ్ ఇట్లాగా పెయింట్ అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి సో ఏంటంటే మనం పెయింట్ చేసేటప్పుడు ఎక్కడ ఎలాంటి గ్యాప్స్ గానీ లంప్స్ గానీ ఉండకుండా నీట్ గా పెయింట్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ నేను సాప్ గ్రీన్ తీసుకున్నాను సో అదే ఎలా అయితే నేను ఇక్కడ లీఫ్ ని డ్రా చేశాను దానికి తగ్గట్టుగా ఫస్ట్ అయితే ఇట్లా అవుట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను సో దీని తర్వాత అది కూడా మొత్తం ఫిల్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ సో మీకు కావాలంటే బ్రష్ ని ఇక్కడ లైట్ గా వెట్ చేసుకుని షేడింగ్ అనేది చెయ్యొచ్చు ఒకవేళ మీకు పెయింట్ అక్కడ కొంచెం షేడ్ అవ్వట్లేదు అని అనిపిస్తే గనక చాలా తక్కువ జస్ట్ బ్రష్ అట్లాగా వాటర్ లోకి వెళ్ళిందా లేదా అన్నట్టుగా లైట్ గా వాటర్ లో డిప్ చేసి ఇట్లాగా మనం షేడింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో నేనైతే ఇలా షేడ్ చేశాను సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా లుక్ బాగుంటుంది అనమాట షేడింగ్ అనేది వస్తే కనుక సింగిల్ కలర్ కంటే ఎప్పుడు కూడా షేడ్స్ ఉంటేనే చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఇలా పెయింట్ చేస్తున్నాను సో ఇదండి లోటస్ అండ్ లీఫ్ అయితే ఇలా పెయింట్ చేశాను సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను సో చూస్తున్నారు కదండి బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట మొత్తం బార్డర్ బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ చేస్తాను అలానే కౌకి కూడా నేను ఇక్కడ లెగ్స్ మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసేసి బ్లాక్ కలర్ త్రీ డి లైనర్ ఉంటుంది కదా సో దాంతో నేను కన్ను అనేది డ్రా చేసాను అనమాట దీనికి ఇక్కడ నేను పెయింట్ యూజ్ చేయలేదు కన్ను డ్రా చేయడానికి సో ఇలా డ్రా చేసుకున్నాను అండ్ దీనికి మనం ఇప్పుడు మీ దగ్గర బీడ్స్ ఉంటాయి బీడ్స్ చంకీస్ ఏ చిప్స్ కానీ ఏముంటాయి అవితో మీరు ఇంకా అట్రాక్టివ్ గా చేసుకోవచ్చు బట్ నేనైతే చాలా సింపుల్ గా చేసుకుంటున్నాను ఇక్కడ అంటే హెవీ హెవీగా అయితే నేను చెయ్యట్లేదు సో అందుకని చెప్పి ఇక్కడ నేను గోల్డ్ థ్రెడ్ తీసుకొని దాంతో మొత్తం కౌ చుట్టూతో అయితే అవుట్లైన్ ఇస్తున్నాను అనమాట సో ఇదే గోల్డ్ థ్రెడ్ ప్లేస్లో మీరు ఇక్కడ గోల్డెన్ బీడ్స్ కూడా పెట్టుకుని మీరు కంప్లీట్ చేయొచ్చు కవ్ని అది కూడా చాలా అందంగా ఉంటుంది బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ స్టెమ్ స్టిచ్ యూస్ చేసి ఈ కవ్ని అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఓన్లీ ఒకే ఒక రీజన్ నేను బీడ్స్ అవి యూస్ చేయకపోవడానికి నా దగ్గర అంత టైం లేదు అండ్ నేను నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చేసుకుంటే దాన్ని హెవీగా డిజైన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట నేను ఈ పెయింటింగ్ పెయింటింగ్తో సో అందుకని చెప్పి దీన్ని అయితే నేను కొంచెం సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాను మరీ అంత హెవీగా చేయాలనుకోవట్లేదు సో ఇదనమాట రీజన్ నేనైతే సింపుల్గా చేసుకోవడానికి అండ్ నా దగ్గర దివాళీకి జస్ట్ టూ డేస్ ముందు మాత్రమే ఇది నేను స్టార్ట్ చేశాను సో ఇంకా నేను మళ్ళీ దీన్ని టైలర్కి ఇచ్చి బ్లౌజ్ అంతా కూడా మళ్ళీ కంప్లీట్ చేయించాలి సగమే కుట్టించాను కదా సో మిగిలింది కూడా కంప్లీట్ చేయించాలన్నమాట సో దట్ నాకు టైం అస్సలు లేదు అండ్ ఈ బ్లౌజ్ వచ్చి నా దగ్గరికి ఇంకా దివాళీ ముందు రోజు వచ్చింది బట్ దివాళీ ముందు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ డే దివాళీ డేనే నేను ఈ బ్లౌజ్ ని కంప్లీట్ చేసుకున్నాను అనమాట కి సో నా దగ్గర అంత తక్కువ టైం ఉండడం వల్ల నేను మాక్సిమం సింపుల్ సూపర్ సూపర్గా ఉండేలాగా చూసుకున్నాను సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇంత సింపుల్గా చేసుకోవడం అనేది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా నేను డెఫినెట్ గా పిచ్వాయి పెయింటింగ్ అయితే డ్రా చేస్తాను సో ఇప్పుడు ఆల్రెడీ నేను క్యాన్వాస్ బోర్డ్ మీద పిచ్వాయి పెయింటింగ్ కి చూపించాను నేను సో ఇప్పుడు కవ్ని చూపిస్తున్నాను బ్లౌజ్ మీద ఎలా పెయింట్ చేశాను అనేది సో నెక్స్ట్ గా నేను కృష్ణానైతే పిచ్వాయి తో పెయింట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఆ వీడియో కూడా నేను ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను సో దట్ పిచ్వాయి పెయింటింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది దానివల్ల సో చూస్తున్నారు కదండి కవ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ లోటస్ కి కూడా నేను మనకి నార్మల్ గా లోటస్ ను అలానే వదిలేస్తే అది కంప్లీట్ అయినట్టు ఉండదు సో అందుకని చెప్పి ఇక్కడ నేను దీనికి త్రీ డి అవుట్లైనర్ ఫ్యాబ్రిక్ కలర్స్ లోనే మనకి దొరుకుతాయి ఫ్యాబ్రిక్ ఎక్కడైనా సరే కి వెళ్ళినా మనకి అవైలబుల్ ఉంటాయి సో ఇది నేను ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట ఇక్కడ ఎల్లో కలర్ తీసుకోవడానికి కూడా రీజన్ ఉంది సో బ్లూ అండ్ ఎల్లో చాలా బాగుంటుంది అది మనకి నీట్ గా అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడైతే బ్లాక్ మాత్రం అసలు యూస్ చేయొద్దు బ్లాక్ యూస్ చేస్తే నార్మల్ గా ఉంటుంది పెద్దగా అట్రాక్టివ్ గా అయితే మనకు కనిపించదు సో ఇక్కడైతే నేను ఇట్లాగా ఎల్లో కలర్ తీసుకుంటున్నాను అనమాట సో ఇలా ఎల్లో కలర్ తో మొత్తం అంతా కూడా మనం అవుట్ లైన్ ఇచ్చుకోవాలి సో చూస్తున్నారు కదండి బ్లౌజ్ అయితే కుట్టింగ్ చేశాను అనమాట పెయింటింగ్ అండ్ థ్రెడ్ వర్క్ కంప్లీట్ అవగానే సో ఈ రోజే దివాలి అనమాట సో నేను ఆల్రెడీ దివాలి వ్లాగ్ కూడా చేశాను సో ఎవరైనా చూడకపోయి ఉండే అది పైన కార్డ్స్ లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి సో ఇలా అయితే మనం అవుట్లైన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సారీ నేను కట్టుకుంటే అయితే ఇలా ఉందనమాట చూస్తున్నారు కదా డిజైన్ అది కూడా మనకి సెంటర్కి వచ్చింది చాలా బాగుంది ఇలా సింపుల్ గా మనమే పెయింట్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్